ప్రైస్తులాడు మీందరికి దేవుని నామమున వందనాలు అందరూ బాగున్నారా. ఈరోజు దీనికి వాగ్దానం తప్పక మీ చేతులు నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదును. ఆదికాండం 26:3. ప్రేమ దేవుని కుమారి కుమారుడా, దేవునితో వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, అదేవిధంగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ మాట దేవుడు ఇంతకు ముందు ఈ వాక్యం ఎవరితో మాట్లాడాడు అంటే ఇస్సాకుతో మాట్లాడటం ప్రారంభించాడు. ఇదే మాటని దేవుడు అబ్రహాంతో కూడా మాట్లాడాడు. తన తండ్రితో మాట్లాడిన మాటనే మరలా దేవుడు కుమారుడితో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా, దేవుడు ఒకసారి వాగ్దానం చేస్తే తప్పక అది నెరవేరేదాకా తరతరాలు మారుతున్నప్పటికీ ఆ వాగ్దానాన్ని అలాగే దేవుడు నిలబెడతాడు. ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్న మాట నేరుగా, ఇదిగో నేను నీకు వాగ్దానం ఇస్తా ఉన్నాను, నువ్వు నమ్మకంగా ఉంటే, అబ్రహాములాగా నువ్వు నమ్మకంగా ఉంటే, ఇదిగో నీ పిల్లల్లాగా నీ పిల్లలకి నేను ఎలాగైతే ఈ వాగ్దానాన్ని మళ్ళీ నెరవేర్చడానికి సిద్ధపడతా ఉన్నానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు, అదే వాగ్దానాన్ని మరలా ఇస్సాకు దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నువ్వు కూడా నమ్మకంగా ఉండగలిగితే నీ పిల్లలకు కూడా దేవుడు ఇదే ఆశీర్వాదం ఇస్తాడు. ఏంటి ఆశీర్వాదం, ఏంటి వాగ్దానం అంటే, నేను నీకు తోడే ఉంటాను. మీకు ఎలాగైతే తోడే ఉంటాడో మీ పిల్లలకు అలాగే తోడే ఉంటాడు. అదే రీతిగా చెప్తున్నాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఎలాగైతే ఆశీర్వదిస్తాడో అలాగే మీ పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఒకసారి ఆలోచన చేయండి, ప్రభునందు నమ్మకంగా యథార్థంగా మీరు ఉండగలిగితే మీ ద్వారా మీ పిల్లలకు కూడా ఆశీర్వాదం కలుగుతుంది, మీ ద్వారా మీ పిల్లలకు కూడా దేవుడు తోడే ఉంటాడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. దయచేసి మీరు భక్తిగా ఉంటే మీ పిల్లలకు కూడా దేవుడు ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీరు భక్తిగా ఉండటం వల్ల ఇది మాత్రం సాధ్యమవుతుంది అనే విషయం నేరుగా మీతో పంచుకుంటా ఉన్నాను. మంచిది, నేను కోరుకుంటా ఉన్నాను మీతో పాటు మీ పిల్లలు కూడా ఆశ్రదించబడాలని. అలాగే మీరు కోరుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మీరు మోకరించి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడ గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం. నిజమే, మీరైతే వాగ్దానం చేస్తూ ఉన్నారు నాయనా. ఆనాడు అబ్రహాంతో ఆ వాగ్దానం చేశారు, నేను తోడే ఉంటాను, నేను ఆశ్రవదిస్తానని. అలాగే ఇస్సాకుతో కూడా ఇదే వాగ్దానాన్ని మీరు చేశారు. ఈరోజు నీ బిడ్డలకు కూడా ఇదే వాగ్దానాన్ని మీరు ఇస్తూ ఉన్నారు. అయ్యా, ఇదే వాగ్దానం వారి పిల్లలకు కూడా మీరు దయచేయండి. ఎప్పుడు జరుగుతుంది అంటే, నీ అందు భయం భక్తి కలిగి యథార్థంగా ఉంటే అప్పుడు మాత్రమే మీరు చేసే దేవుడు. ఎవరైతే ప్రార్థనలోకి భవిస్తూ ప్రభువా మేము ఆ రీతిగా ఉంటాం నాయనా, నీ అందు సరిగా జీవించడానికి మేము సిద్ధపడతా ఉన్నాం ప్రభువా, మమ్మల్ని మా పిల్లలనైనా మీరు దీవించండి ప్రభువా, మీరు వాగ్దానం ఇచ్చి మమ్మల్ని నిలబెట్టుకోండి ప్రభువా అని చెప్పి ఎవరైతే నేను బ్రతిమిలాడుతూ ఉన్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చమని కృపతో నింపమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమని తిరుమిళ్ళారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీరు అనేకులకు షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా సువార్థం ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రేమని తిరుమిళ్ళారా, కృపా టీవీ యూట్యూబ్ ఛానల్ అనేక మంది హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి పేదలకు, అనాథలకు, వెధవరాళ్లకు సాయం చేయాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మన దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.